ఆపదలు ఉన్న కుటుంబానికి ఆపన హస్తం అందించి ఆదుకుంటున్నారు కొల్చరం గ్రామ బీజేపీ పార్టీ యువకులు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అనే సామెతకు నిదివెత్తు నిదర్శనం సాటి వారికి సేవ చేస్తేనే జీవితానికి సార్థకత ఉంటుందని నమ్మే పలువురు యువకులు ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద కుటుంబానికి తమ వంతు సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు వెల్దుర్తి మండలం దామరంత గ్రామానికి చెందిన జమాల్పూర్ కృష్ణకు పుట్టుకతోనే పోలియో రెండు కాళ్లకు అంగవైకల్యం ఉంది. ఈ సమస్యతోనే అతడు ఇబ్బంది పడుతుండగా దాదాపు నెల రోజుల క్రితం నోటిలో పుప్పిళ్ళు సమస్య ఏర్పడింది. హైదరాబాద్ లోని కోటిలో ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్లగా పుప్పిళ్ల కారణంగా ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి డాక్టర్లు ఆపరేషన్ చేసి నోటిలో ఒకవైపు పల్లన్నట్ని తొలగించారు. దీంతో అప్పటి నుంచి కృష్ణకు మాటలు బందయ్యాయి. అనారోగ్యం కూడా క్షీణించింది. మటన్ అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునే కృష్ణ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ విషయం తెలిసి మండల కేంద్రమైన కొల్చారం గ్రామానికి చెందిన యువకులు బీజేపీ కొల్చారం మండల ప్రధాన కార్యదర్శి పల్వంచ రాజేందర్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు డొంకిన మల్లేశం ముద్రాజ్, మండల కోశాధికారి గంగసాని శ్రీనివాసరెడ్డి, మండల సీనియర్ నాయకులు జూలకంటి సంగమేశ్వర్ గుప్తా, కొల్చారం బూత్ కమిటీ అధ్యక్షుడు తమ్మలి సంతోష్ కుమార్, మండల కార్యకర్తలు సిరిమామిడి కనేశ్వరచారి, సాహిం సృజన్, తిమ్మన్నగారి కిరణ్ కుమార్, కమ్మరి హరిశ్చారి, టి విజయ్ కుమార్, పాల్వంచ కిట్టితో పాటు మెదక్ పట్టణానికి చెందిన పి సాయి చరణ్ తేజ తదితరులు కలిసి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. నేడు మిత్రులు మరియు పలువురు గ్రామస్తుల సహకారంతో 5,000 రూపాయల నగదు, 2 నెలలకు సరిపడ బియ్యం, మంచునీరు తదితర నిత్యావసర సరుకులను సమకూర్చి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ భార్య పద్మ మాట్లాడుతూ తన భర్త ఆరోగ్యం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉండేందుకు ఇల్లు లేక ఇద్దరు పిల్లలతో గాలివానకు విస్తరాకుల్లా ఎగిరిపోయే గుడిసెల్లో నివసిస్తూ జీవనాన్ని గడుపుతున్నామన్నారు. ప్రభుత్వ పరంగా తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిన్న సోషల్ మీడియా ద్వారా జమాల్పూర్ కృష్ణ, దామరంచ గ్రామానికి చెందిన జమాల్పూర్ కృష్ణ అనే వ్యక్తికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అతనికి మేము సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే అతనికి పుట్టుకల్లు వచ్చి దంత ఆపరేషన్ చేయడం వల్ల అతను పూర్తిగా మాట కోల్పోవడం జరిగింది. ఈ విషయం మేము సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మేము కొంతమంది మిత్రులను కలిసి దామరంచ గ్రామానికి వెళ్ళి 5,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 2 నెలలకు సరిపడ నిత్యావసర సరుకులను కూడా ఇవ్వడం జరిగింది. మీరు కూడా మీకు తోచిన సహాయం చేయదలుచుకుంటే 9705595271 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయగలరని కోరుకుంటున్నాను.